నమస్తే భారతదేశంలో ఉండే ఒక వర్గం మీడియా ఎప్పుడూ కూడా హిందూ సమాజం మీద విషం కక్కుతూనే ఉంటుంది అబద్ధాలని స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంది నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము లేక ఇక కొన్ని వార్తల్ని ఎంత దారుణంగా స్ప్రెడ్ చేస్తుంది అంటే నెగిటివ్ వేలో హిందూ సమాజానికి ఎగెనిస్ట్గా అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ వార్త ద్వారా మీకు అర్థమైపోతుంది కరోనా వైరస్ సంబంధించినటువంటి వార్త అనే ఇది కూడా మధ్యప్రదేశ్లోని చోటు చేసుకున్నటువంటి ఘటన మధ్యప్రదేశ్ నయాపురా జిల్లాలో రత్లాం అనే ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఘటన అక్కడ అస్లాం అనే ఒక ముస్లిం వ్యక్తి బాబాగా చాలా ఫేమస్ అక్కడ సో ఆయన ఏంటంటే కోవిడ్ నైన్టీన్ తగ్గిస్తానని చెప్పేసి ప్రజలందరినీ అట్రాక్ట్ చేయడం జరిగింది ఆయన దగ్గరకు చేరుకున్న ప్రతి వ్యక్తి చేతిని ఆయన ముద్దాడుతూ కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ మీద ఒక రెమెడీగా అది జనాలు భావించేటట్లుగా చేశాడు ఆ ప్రక్రియని జనాలు కూడా వెళ్ళారు చాలామంది ఆల్మోస్ట్ ఒక వంద మంది వెళ్ళినట్లుగా మనకు తెలుస్తోంది వాళ్ళందరూ కూడా వెళ్ళడం ఆయన ఎవరైతే ఈ అస్లాం అనే బాబా ముస్లిం బాబా ముస్లిం బాబా అని ఎందుకు చెప్తున్నానో మీకు ఈ వార్తను ఏ విధంగా మార్చి ఇతరత్ర మాధ్యమాల్లో మనకి చూపిస్తున్నారో మీకు చెప్తాను లేకపోతే ఇక్కడ మనం ఒక వ్యక్తిని మతం ఆధారంగా చెప్పాల్సిన అవసరం మనకి లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నిజాన్ని చెప్పాలి కాబట్టి లేదంటే అబద్ధాన్నే జనం నిజం అనుకునే భ్రమలోకి జారిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఆయన చేతికి ముద్దాడడం అనే ప్రక్రియ ద్వారా ఈ బాబా ఈ కోవిడ్ నైన్టీన్ని తగ్గించే ప్రక్రియని కొనసాగిస్తున్న ప్రాసెస్లో ఈయనకి కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఈ బాబాకి రావడమే కాదు చనిపోయాడు కూడా వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఆరా తీయగా మరో పంతొమ్మిది మందికి ఎవరైతే ఈ ముద్దులు పెట్టించుకున్నారో మరో పంతొమ్మిది మందికి ఈ కోవిడ్ నైన్టీన్ సోకినట్లుగా వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తోంది మధ్యప్రదేశ్లో ఆ నయాపూరా అనే ప్రాంతంలో నయాపూరా జిల్లా మొత్తం ఆ రత్లామణి ఏరియా మొత్తాన్ని కూడా ఒక హాట్స్పాట్ కేంద్రంగా పరిగణించి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే ఈ విషయాన్ని ఏ విధంగా వార్తా పత్రికలు కానీ కొన్ని యొక్క మీడియా సంస్థలు కానీ ప్రకటిస్తున్నాయి అనే దానికి మనం చెప్పాలంటే ఈ ఈ బాబా ఈ బాబా పేరు చెప్పట్లేదు బాబాగాను లేకపోతే భూత గాను లేకపోతే తాంత్రికుడుగాను అభివర్ణిస్తూ ఒక తాంత్రికుడు ఈ విధంగా ముద్దులు పెట్టుకునే ప్రక్రియ ద్వారా భక్తులకు కోవిడ్ నైన్టీన్ తగ్గించే ప్రాసెస్లో వ్యాధి బారిన పడడమే కాకుండా మరో పంతొమ్మిది మందికి వచ్చడానికి కారకుడయ్యాడు అని జనరల్గా ఈ న్యూస్ క్రాస్ చెక్ చేసుకోకుండా చూసిన వారికి ఏమనిపిస్తుంది అంటే మేబీ భూత వైద్యుడు అంటే హిందూ రిలేటెడ్ వర్డ్స్ అవన్నీ అనమాట భూతవైద్యుడు తాంత్రికుడు ఇలాంటి పదాలు వాడడం ద్వారా హిందూ రిలీజియన్ మీద హిందూ సమాజం మీద ఒక అబద్ధపు వార్త ద్వారా విషాన్ని చల్లడం అనే ప్రక్రియ జరుగుతుంది ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఈ గాడ్ మ్యాన్ ఎవడు అంటే అస్లాం ఆయన పేరు ఆయన ఒక ముస్లిం సామాజ ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి నయాపుర జిల్లా రత్లాం అనే ఒక ప్రాంతంలో చర్చ చేసుకున్న ఘటన కావాలంటే మీరు ఈజీగా గూగుల్ సెర్చ్ చేస్తే నాలుగైదు వెబ్సైట్లో చూస్తే నేను చెప్పిన ఈ విషయాన్ని మీకు తేటతలం అవుతుంది అది మన మీడియా పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వచ్చిన ప్రతి వార్తని కూడా మనమే క్రాస్ చెక్ చేసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని నిజానిజాలు తెలుసుకొని ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉంది జైహింద్